హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. ఈ ఉదయం నుంచే కొత్త టైమింగ్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రో ట్రైన్స్ నడవనున్నాయి. నగరంలో సుమారు 1000 సిటీ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తున్న తరుణంలో మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని టెర్మినల్ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరు స్టేషన్ కు 11:50 చేరుకుంటాయి. అలాగే ఉదయం 6 గంటలకు బదులుగా 6:30 గంటలకు మెట్రో రైలు ప్రారంభమవుతాయని తెలిపారు. టోల్గేట్ల దగ్గర ఫాస్టాగ్ విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దీనిపై కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకుంది. 25% ఫాస్టాగ్ లైన్లను తాత్కాలికంగా హైబ్రిడ్ వరుసలుగా మార్చింది. ఈ లైన్లలో ఫాస్టాగ్తో పాటు నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తారు. ఈ వెసులుబాటు 4 రోజుల పాటు ఉంటుంది. మిగిలిన 75% లైన్లు ఫాస్టాగ్ వరుసలుగానే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ ను మంత్రి ఈటెల రాజేందర్ తప్పుపట్టారు. దిశ లాంటి సంఘటనలో ఎన్కౌంటర్లు పరిష్కారం కాదని అన్నారు. అలాగే ఉరిశిక్షలు కూడా సరికాదని, అవి తాత్కాలిక పరిష్కారాలేనని అభిప్రాయపడ్డారు. ఈటెల సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. బయటికి వెళ్తే క్షేమంగా వస్తామన్న నమ్మకం లేదని, కంచే చేని మిసినట్లు పిల్లలపై తండ్రులే క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ చిత్తాన్ని కానీ మనిషికి కూడా మృగాల్లాగా మారిపోయిన పరిస్థితి విషయంలో మిమ్మల్ని ఆశ్రయించుకుంటాను. అందుకే ఇలాంటి వాటికి ఉరి శిక్షలు పరిష్కారం కాదని, ఇలాంటి వాటికి చంపడం పరిష్కారం కాదని, తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన కోపం నుంచి బయటపడే మార్గాలు కావచ్చు కాక, కానీ అది మాత్రం పరిష్కారం కాదు. సమాజంలో కూడా మార్పు జరగా శక్తి ఉండదు. సమాజంలో దర్శన దర్శన శక్తి ఉండదు. అసలు ఎంత దారుణమైన తండ్రి పాపను స్కూల్ నుంచి ఎక్కి తీసుకుపోతాడు, తండ్రి పాపను ఎక్కి నుంచి స్కూల్ తీసుకెళ్ళిపోతాడు, కానీ ఆ తండ్రి క్రూరమైన పరిస్థితి. కంచే చేతులు వేసినట్టుగా ఇవాళ టీవీలలో పేపర్లలో అవి చదివినప్పుడు మనకు మనమే కుంగిపోతున్నాం తప్ప, మనకు మనమే అసహించుకోవడం తప్ప దీనికి పరిష్కారం లేదనే భావన మాత్రం ఎక్కడ కనబడింది. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ బీజేపీలకు స్థానం లేదని అన్నారు మంత్రి హరీష్ రావు. రెండు పార్టీలు దొందెదెందే అంటూ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి పరిధిలోని 8 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు హరీష్ రావు. బీజేపీ పాలిత ప్రాంతాలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఇక్కడి పథకాలను కాపీ కొడుతున్నాయని అన్నారు. ఇలా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు అవుతాయి. ఇలా కాంగ్రెస్ ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నా సంగారెడ్డికి ఒరిగింది ఏం లేదు. ఇలా బీజేపీ వాళ్ళు ఇక్కడ చేసింది అయితే అంతకంటే ఏం లేదు. బీజేపీ వాళ్ళు మనం చూసి నేర్చుకుంటున్నారు. ఇలా మన రైతు బంధు పథకాన్ని మనం చేస్తే దేశం మొత్తం అమలు చేస్తున్నారు. మన డబుల్ బెడ్రూమ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైంది. మన టీఎస్ ఐపాస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైంది. మన 24 గంటల కరెంటు ఇవాళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైంది. మన మిషన్ భగీరథ ఇవాళ అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఇవాళ మన సంక్షేమం, మన అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమైంది. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీలకు స్థానం లేదు. ఇవాళ ఖచ్చితంగా భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీదే. మొన్న జరిగిన జిల్లా పరిషత్ ఎంపీడీసీ ఎన్నికల్లో, మండల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేసినాం, అన్ని జిల్లా పరిషత్తులు గెలిచినాం. రేపు అన్ని మున్సిపాలిటీలు కూడా తెలంగాణలో మనమే గెలవాలి, గెలిచి తీరాలి. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లుకు రూపకల్పన చేసింది ఏపీ సర్కార్. తుది మెరుగులు దిద్దిన ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతి వరకు వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనుంది సర్కార్. దీనిని దశల వారీగా 10వ తరగతి వరకు విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
మాజీ సీఈఓ జాస్తి కృష్ణకిషోర్ పై తీసుకున్న చర్యలు అధికార విపక్షాల మధ్య దుమారాన్ని లేపుతున్నాయి. కక్ష సాధింపుతోనే ఆయన్ను బదిలీ చేశారని చంద్రబాబు ఆరోపించగా, అవినీతి ఆరోపణల ఆధారంగానే ట్రాన్స్ఫర్ చేశామని అంబటి కౌంటర్ ఇచ్చారు. ఈయనకు వ్యతిరేకంగా ఎప్పుడైనా సరే ఇంతమంది పనిచేస్తుంటే వాళ్ళ మీద కక్ష సాధించుకునే చర్య కింద ఈరోజు ఆయన సస్పెండ్ చేశారు. ఇది ఎంత దుర్మార్గం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నలుగురు టీం కలిసి ఆరోజు చేసిన పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఆనెస్ట్ ఆఫీసర్స్ కాబట్టి ఆ టీం అసెస్ చేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి తన అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు. నేను అడుగుతున్నా, ఈడీబీకి ఏం అధికారాలు ఉన్నాయి? ఇది కక్ష సాధింపు చర్య, చాలా అన్యాయం, చాలా అక్రమం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయక సన్మానాలు చేస్తారా చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎవరన్నా తప్పు చేశారని తెలిసినప్పుడు తప్పనిసరిగా వారి మీద యాక్షన్ తీసుకుంటారు. గత రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. రాజకీయ నాయకులు అవినీతిపరమైపోయారు, అలాగే కొంతమంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. అవినీతిని అంతం చేయాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజధానిపై కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత మరింత స్పష్టతకు అవకాశముందని అన్నారు. అమరావతి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు బొత్స. నిన్న ఒక సభ్యులు ఓ ప్రశ్న వేశారు, ఏముందన్నారు. నిన్నటి రోజుకైతే ఈ రోజుకైతే ఆ ప్రతిపాదన లేదు, కానీ ఇంకా అది మా సప్లిమెంటరీ వస్తే నేను సమాధానం చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. మీకు రొటీన్గా నేను చెప్పుకొస్తున్నాను, మేము చెప్తున్నాం ప్రభుత్వం తాలూకు విధానాన్ని మీకు చెప్తున్నాం. రాష్ట్రం తాలూకు సమగ్ర అభివృద్ధి నేపథ్యంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశాము. రవీంద్రనాథ్ అధ్యక్షత ఒక కమిటీని వేశాము. దానికి జీఎం రావు గారు వచ్చి కన్వీనర్గా ఉన్నారు. ఆ కమిటీ 13 జిల్లాలు పర్యటిస్తుంది. త్వరలోనే ఇంకొక కొద్ది రోజుల్లో వారు వచ్చి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఏ ప్రాంతంలో ఏ జిల్లాలోని ఏ ప్రాంతంలో ఏ ఉండాలనేది, దానికి సంబంధించి రాజధానికి సంబంధించిన అంశం కూడా అందులో ఇమిడిపడి ఉంది. అందులో ఏ విధమైన ఇంకా భేదాభిప్రాయం లేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్న వాళ్ళు అడిగిన సమాధానానికి అది ఇంకా దాంట్లో సప్లిమెంటరీ గెలి ఉంటే ఈ విషయాలు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చెప్పేవాడు నేను. చేస్తాము, తప్పకుండా చేస్తాము. ఏదైతే రాజధాని రైతులకు ఇవ్వాల్సిన అభివృద్ధి చేసి వాళ్ళకి రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాలో, వాళ్ళకి ఇప్పటికే 40,000 దగ్గర వచ్చే ప్లాట్స్ రిటర్న్ ప్లాట్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం, మిగతాయి కూడా చేస్తాము. దాంతోపాటు అవన్నీ కూడా అభివృద్ధి చేస్తాము, వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం చేస్తాం. అలాగే యాన్యుటీకి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ కానీ ఇవ్వాల్సిన మిగతా అంశాలు కానీ అన్నింటి కూడా ఇస్తూనే ఉన్నాము. అవన్నీ చెప్పాము. సార్ నాకు అర్థం అవ్వట్లేదు. ఆ అంశం అనేది కాదు కదా, అది అమరావతిలో రాజధాని కొనసాగుతుంది, దాంట్లో ఏ ఉండొచ్చు. కానీ ఇంకో దగ్గర ఇంకేం ఇస్తారో, ఇప్పుడు రిపోర్ట్ ఏమిస్తారో తెలియదు. కానీ అక్కడున్న పరిస్థితి, వాతావరణ పరిస్థితులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నికల కోసం హడావిడిగా అభివృద్ధి పనులు చేపట్టి సగంలో ఆపేసిందని అన్నారు మంత్రి అనిల్. తాము మాత్రం ముందుగా ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా సెట్టిగుంటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనిల్ టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఒకటే అంతరం నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మాటిస్తున్నా,
ఒక మంచి స్థాయికి కార్పొరేషన్లో తీసుకొచ్చి తీరుతానని చెప్పి మీ అందరికి కూడా మాట ఇస్తున్నా. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇంకా తొందరలో అమ్మఒడి కార్యక్రమం కూడా జనవరి 9వ తారీఖున ఉంది. మీ పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటే ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోమని, ఎవరైనా పెద్దలంటే అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లల్ని చదివించాలన్న కార్యక్రమం జగనన్న తీసుకోవటం జరిగింది. జనవరి 9 అమ్మఒడి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అమ్మ దయచేసి మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. రాకపోయినా కూడా ఎలా చేసుకోవాలని చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా ఆ పథకాన్ని మీరు యూజ్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఆయేషా తల్లి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు నగర ఎమ్మెల్యే రోజా. దోషులెవరో తనకు తెలుసంటూ ఆయేషా తల్లి మాట్లాడడం సరికాదని అన్నారు. ఆమె వెనుక ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు రోజా. అప్పట్లో టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఆ కుటుంబానికి అండగా ఉన్నది తానే అని రోజా గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు సంస్థకు దారదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటోంది వైసీపీ. పోస్కో సంస్థకు భూములను కట్టబెట్టడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు వైసీపీ నేత దాడి వీరభద్రరావు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే 1970 తరహాలో మరో భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దఫదఫాలుగా ప్రైవేటీకరణ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను విరమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈవేళ ఎంతవరకు వచ్చిందంటే ఈ ప్రతిపాదన కేవలం కాగితాల మీద లేదు, సెబీకి ఎప్పటికే ఆదేశాలు జారీ చేసే ప్రభుత్వం వారు దీని తాలూకు విలువని కట్టండి, ఎంత ఉంటుంది స్టీల్ ప్లాంట్ యొక్క విలువ ఎంత ఉంది అలాగే చెప్పడం జరిగింది. దానికి సెబీ వారు చేసినటువంటి విలువ చూసినట్టయితే ఆశ్చర్యకరమైనటువంటి వారి పరిస్థితులు. 1970లో రైతులు దగ్గర నుంచి భూమి తీసుకునేటప్పుడు ఎకరా 12,500 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరిగింది, అంతే చెల్లించారు. కానీ ఇప్పుడు ఆ స్థలం పూర్తిగా డెవలప్ అయి ఉంది. డెవలప్ అయిపోయినటువంటి స్థలం మినిమం 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఎకరా ఒక్కటికి విలువ చేస్తుంది. అంటే జాయింట్ వెంచర్లో మన తాలూకు పెట్టుబడి ఇంతే ఉంటుంది అని చెప్పేటువంటి పరిస్థితి. అంటే కేవలం 300 కోట్లు 400 కోట్లు మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జాయింట్ కంపెనీ ఈ కంపెనీలో మరి జాయింట్ వెంచర్ కింద విలువ ఇచ్చేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంతేకాదు మన ఇంట్లో ఇంకొకరు తీసుకొచ్చి కాపురం పెట్టించడం అన్నమాట. స్టీల్ ప్లాంట్ తాలూకు స్థలంలో విదేశీ కంపెనీని తీసుకొని వచ్చి మరొక స్టీల్ ప్లాంట్ కంపెనీని నెలకొల్పి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కంపెనీకి పోటీ వ్యవస్థను సృష్టించి ఉన్నటువంటి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర కాదా ఇది? ఇది న్యాయమేనా? ఓస్కో కంపెనీకి స్థలం ఇవ్వదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, స్థలాన్ని కేటాయించమని చెప్పండి, వారికి 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు కేటాయించండి ఎక్కడైనా చెప్పండి. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తే తప్పులేదన్నారు చిన్నజీఆర్ స్వామి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తులకు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది టీటీడీ. దేశంలోని పలు పురాతన ఆలయాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుందని అన్నారు. తిరుమలలో కూడా అదే పద్ధతిని అనుసరించడం ఆగమ శాస్త్రాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చెప్పారు జీఆర్ స్వామి. ఏకాదశి ఉత్సవం, ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఒక రోజుకి మాత్రమే పరిమితమైన ఉత్సవం కాదు, 10 రోజులు జరగాల్సినటువంటి ఉత్సవం. మరి తిరుపతి ఆ క్షేత్రాలతోటి సమానమైనటువంటి క్షేత్రమే కనుక ఇక్కడ కూడా చక్కగా 10 రోజులు జరగడం అనేటటువంటిదే మనకి నియమం. 10 రోజులు అట్లాగే ఉత్తర ద్వారం నుంచి స్వామి బయటికి రావడం తర్వాత జరగడం జరగాలి. అయితే మన దగ్గర అక్కడ ఉత్తర ద్వారం అనేటటువంటిది ప్రత్యేకించి అక్కడ ఉన్నట్లు లేదు గర్భాలయం దగ్గర. అంచేత దానికి గర్భాలయం దాటిన తర్వాత ముందరకు వచ్చాక ఉండే ఉత్తర ద్వారం ఏదో ఆ ద్వారాన్ని బహుశా మొదట్లో ఉపయోగించి ఉంటారు. తర్వాత ఎప్పుడు చరిత్రలో అది కనుమరుగైంది అనేది మనకి తెలియదు. బహుశా జనాలు అధికం అవుతున్న కొద్దీ కొన్ని కొన్ని వారిని మనం తృప్తిపరచడం కోసం జరిపే వ్యవస్థలో బహుశా అది లోపించి ఉంటుందేమో అని అనుకుంటాం. కానీ 10 రోజులు అలా ఉత్తర ద్వారాన్ని కల్పించి అందులోంచి స్వామిని తీసుకొచ్చి చేయడం అనేటటువంటిది మనం సంప్రదాయానికి ఆగమానికి ఏమీ లోటు లేనటువంటి మంచి పద్ధతి.
కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ పై సస్పెన్షన్ వేటుపడింది. తనని మోసం చేశాడని ట్రైనీ ఐపీఎస్ మహేశ్వరి రెడ్డిపై భువన అనే మహిళ గతంలో ఫిర్యాదు చేసింది. ఏడాదిన్నర క్రితం తన్ను కీసర రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నట్టు ఆరోపిస్తోంది బాధితురాలు. ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన తర్వాత మోసం చేసి వేరే పెళ్లికి సిద్దమవుతున్నట్టు తెలిపింది. విడాకులివ్వాలంటూ మహేష్ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన కేంద్ర హోంశాఖ శిక్షణలో ఉన్న మహేష్ ను సస్పెండ్ చేసింది. గుంటూరులో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిపై సెక్షన్ 376 పోక్సో అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు జిల్లా ఎస్పీ. తక్కువ సమయంలోనే విచారణ పూర్తి చేసి నిందితుడిపై కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఇలాంటి ఘటనకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఈ కేసులో దిశ చట్టం అమలు చేస్తామని చెప్పారు పద్మ. విచారణ తర్వాత కఠిన శిక్షలుంటాయని తెలిపారు. ఆడపిల్లల పైన అత్యాచారాల విషయంలో రాజకీయాలు చేయాలని చెప్పి పూనుకోవడం, రాజకీయ పార్టీలుగా మాట్లాడడం మహిళలకు మంచిది కాదు. అందరం కలిసి న్యాయం చేయడానికి, దిశ చట్టం అమలు కావడానికి కృషి చేద్దామని మరీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో, లక్ష్మారెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్ అయినప్పటికీ కూడా అతనికి సంబంధించినటువంటి కఠినమైనటువంటి సెక్షన్లతో కేసు పెట్టడానికి ఈ రోజు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా బాధిత కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనేటటువంటి గొప్ప నమ్మకంతో కూడా ఆ బాధిత కుటుంబం తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లు మారడం లేదు. ఎక్కడో చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో మరో అత్యాచార యత్నం ఘటన వెలుగులోకొచ్చింది. ఒక బాలిక 2 రోజుల క్రితం గొర్రెలను మేపేందుకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన హజరతయ్య అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి హజరతయ్యను పట్టుకుని చిరకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుళ్లా మారాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని కొవ్వూరులో జరిగింది. ఒక ప్రైవేటు పాఠశాలలో శ్రీనివాసులు టీచర్గా పనిచేస్తున్నాడు. 10వ తరగతి బాలికను కొంతకాలంగా వేధిస్తున్నాడు. బాలిక ఇంటికి వెళ్లిన అతడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు టీచర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట సత్యవేణి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పండూరు గ్రామంలో గత నెల 27న వివాహిత సత్యవేణి హత్య జరిగింది. అయితే ఈ కేసులో నిందితులైన కుటుంబ సభ్యులను తప్పించి సత్యవేణి భర్త ఒక్కడిపైనే కేసు నమోదు చేయడంపై బాధితురాలు బంధువుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె హత్యకు సహకరించిన అందరిపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సమత అత్యాచారం హత్య కేసులో చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు మొత్తం 42 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమతను కిరాతకంగా చంపేశారు మృగాళ్లు. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా పోలీసులకు అందింది. వరంగల్లో మానస తల్లి స్వరూప ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీతో దీక్ష విరమించారు. తన కూతురు చావుకు కారణమైన దోషులకు శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్వరూప 9 రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద దీక్ష చేస్తోంది. దీక్షా స్థలానికి వెళ్లిన వినయ్ భాస్కర్ ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. కూతురుపై అత్యాచారం చేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష విధించింది సంగారెడ్డి అడిషనల్ సెషన్స్ కోర్టు. 2018లో జరిగిన ఈ ఘటనపై 14 నెలల్లోనే తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు గ్రామానికి చెందిన భీమ గళ్లబాబు మద్యం మత్తులో కూతురుపై పలుసార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలు తల్లికి విషయం చెప్పడంతో విషయం వెలుగులోకొచ్చింది. పోలీసులు కేసు తర్వాత నేరం రుజువు కావడంతో శిక్ష విధించింది సంగారెడ్డి కోర్టు.
బోయిన్పల్లి భూ వివాదంలో పెట్రోల్ దాడి బాధితుడు వాచ్మెన్ శరణప్ప మృతి చెందాడు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య నెలకొన్న వివాదం వాచ్మెన్ ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే వాచ్మెన్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు భూబకాసురులు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరణప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఎంటైర్ కేసులో కొన్ని మెటీరియల్కి సీజర్ కూడా జరిగింది. ఇదిలో నంబర్ 1 పెట్రోల్ బాటిల్, నంబర్ 2 మ్యాచ్ బాక్స్, నంబర్ 3 ఫార్చునర్ ఎస్యూవీ కార్, నంబర్ టీఎస్ 07BBTR 0716. ఇది ఓనర్ జక్కుల సురేందర్ రెడ్డి. దిస్ కార్ వాజ్ యూజ్డ్ ఇన్ ద కమిషన్ ఆఫ్ అఫెన్స్. తర్వాత మారుతి స్విఫ్ట్ కార్ నంబర్ టీఎస్ 08GK2344 అండ్ 6 మొబైల్ సెల్ ఫోన్కి సీజర్ కూడా జరిగింది. ఈ ఎంటైర్ డీటెయిల్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ 7 డిసెంబర్ ఎర్లీ మార్నింగ్ 3:00 బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఇది కంప్లైంట్ వచ్చింది. కంప్లైనెంట్ పేరు పర్సా శ్రీనివాస్, హూ వాజ్ వర్కింగ్ యాజ్ వాచ్మెన్. ఈ ప్రాపర్టీ గురించి ఇంతకుముందు కూడా కేసెస్ ఉన్నాయి బిట్వీన్ ద టూ రైవల్ గ్రూప్స్. హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. మద్యం మత్తులో తాగుబోతు షఫీ హల్చల్ చేశాడు. బైక్ పై వచ్చినప్పుడు బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నిర్ధారణైంది. అతనిపై కేసు బుక్ చేసి బైక్ సీజ్ చేశారు. దీంతో రెచ్చిపోయిన షఫీ నోటికొచ్చినట్టు పోలీసులు తిట్టేశాడు. నల్లమల అడవిపై జెట్ విమానాల చక్కర్లతో గిరిపుత్రులు ఆందోళనకు గురవుతున్నారు. పదరా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాలపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానాలు తిరుగుతున్నాయి. నల్లమలలో యురేనియం వెలికి తీయబోమని కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఆందోళన విరమించారు. అయితే రోజుల వ్యవధిలోనే పలుమార్లు జెట్ విమానాలు చక్కర్లు కొట్టడంతో అక్కడి ప్రజలకు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై తమకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు గిరిపుత్రులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యభిచారముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వేమ్నూరు గ్రామానికి ఇద్దరు మహిళలు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అమాయక యువతులకు గాలం వేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. ఇద్దరు మహిళలతో పాటు మిత్రుడు హరీష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేరళ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్ లో పేకాట ఆడుతున్న 10 మందిని పట్టుకున్నారు జీఆర్పీ పోలీసులు. వరంగల్ నగరానికి చెందిన 10 మంది కేరళ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీకి పయనమయ్యారు. S2 కోచ్ లో పేకాట ఆడుతున్నారని సమాచారంతో వరంగల్ జీఆర్పీ బృందం తనిఖీ నిర్వహించింది. 10 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 2,45,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.